అసలు మీ కొడుకులు లేరు? ఇద్దరు ఉన్నారు. ఏమైంది? ఏడవ చూసుకుంటారు కదా, ఇంకేంది? ఒక నెల ఆలయం, ఒక నెల అయినా కళ్ళు కానీ రావా? ఎందుకు ఆలోచన? అయ్యో, ఎందుకు అట్లా? మంచిగా ఇంత తిని మంచిగా ఉండు ఇంటి ముందు. ఊరికి మనాది పెట్టుకోకు, ఊరికి మనాది పెట్టుకోకు. అడుకోవాల్సిన అవసరం ఉంది. ఇద్దరు కొడుకులు ఉన్నారు కదా, తిన్నావా? మరి చాయ్ తాగినావా? ఏ ఊరు మీది? మరి అక్కడ నార్కనాలు. నార్కట్పల్లి? నార్కట్పల్లి నాగర్కర్నూలు. అక్కడ నాగర్కర్నూలా? ఊక మనాది పెట్టుకోకు, మంచిగా ఇంత తిని మంచిగా సంతోషంగా ఉండు. మనాది పెట్టుకుంటే ఏమవుతుంది అంటే ఇంకా ఇది అవుతుంది, ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది. మంచిగా తిని మంచిగా మన వాళ్ళు అల్లు ఇల్లేరు మన ఇంకే మనవరాన్లతో అందరితో మంచిగా ఉండు. రెండు నేర్లు సార్ ఇట్లా వాడి కింద వాడి నడువులు పోయినాయి, నడవలేదు. ఇది వస్తుందిలే, ఏజ్ ఎంత? ఎంత కలిపోయింది తెలియదు. ఎంత ఏజ్ అనేది తెలియదు. తెలియదు. మందులు ఏమన్నా వాడతావా? ఏం మందులు నొప్పి, ఈ కాళ్ళ నొప్పి, మందులు వాడతావు సార్? ఏ మందులు లేవు, సుదులు లేవు, మందులు లేవు. ఈ కాళ్ళ నొప్పుల గోళీలు రోజు రెండు వేసుకుంటాం, లేకుంటే లేవు. ఇంక రాదు. ఈ ఏజ్తో పాటు కొన్ని వస్తాయి, మీరు దాటిని ఏం చేయాలి? వస్తాయి. మంచిగా ఉంటుంది, ఏం కాదు. మనాది పెట్టుకోకు, నేను అప్పుడప్పుడు వచ్చి కలుస్తా ఇక్కడ. మంచిదమ్మా. గోళీలు చేస్తావా సార్? గోళీలా? ఏం గోళీలు? ఇదే నొప్పుల గోళీలు. ఇంకేంటి? నీ కాడ ఉన్నాయా గోళీలు? చిట్టి ఇస్తే అవి సేమ్ ఆ గోళీలు తీసుకొస్తాను, తీసుకొస్తా రేపు. రేపు వస్తా, రేపు వస్తా. ఆ గోళీలు దగ్గర పెట్టుకొని కూర్చో, నేను వచ్చినప్పుడు ఫోటో తీసుకొని పోయి మళ్ళీ వచ్చినప్పుడు తీసుకొచ్చి ఇస్తా. ఓకేనా? మనాది పెట్టుకో, మనాది పెట్టుకో, మనాది పెట్టుకో. ఇక అందరు కొడుకుల పరిస్థితి కూడా ఎట్లుందో వాళ్ళ పరిస్థితి. మనాది పెట్టుకోకు, మంచిగా ఇంత తిని మంచిగా మనవరాళ్ళతోని ఉండు. రేపు కలుస్తా. రేపు గోళీలు దగ్గర పెట్టుకో ఫోటో. నేను
నేను ఆ ఫోటో తీసుకొని పోయి తీసుకొచ్చిస్తా. ఓకేనా? ఏం పేరు? మీ పేరు ఏదంటివి? లక్ష్మీదేవి అమ్మ. లక్ష్మీదేవి అమ్మ. రేపు గోళీలు దగ్గర పెట్టుకుని నిన్నే కూర్చో, ఈ టైంకి వస్తా నేను. సరే. Thank you.